అదే నిర్లక్ష్యం అదే అలసత్వం ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎందరి ప్రాణాలు పోయినా రైల్వే అధికారుల తీరు మారడం లేదు ఫలితం పశ్చిమ బెంగాల్లో మరో రైలు ప్రమాదం 15 మందిని బలి తీసుకుంది మరో 60 మందిని ఆసుపత్రి పాలు చేసింది పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది అస్సాం సిల్చార్ నుంచి కోల్కతాలోని సీల్దాకు బయలుదేరిన కాంచన్గంగా ఎక్స్ప్రెస్ ను రంగపాని స్టేషన్ సమీపంలో వెనుక నుంచి ఒక గూడ్స్ ట్రైన్ బలంగా ఢీకొట్టింది ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు వేగంగా ఢీకొనడంతో ఒక బోగి గాల్లోకి లేచింది ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లా చెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది మృతుల్లో ప్యాసింజర్ రైలుకు చెందిన గార్డు గూడ్స్ రైలు లోకో పైలట్ అతని అసిస్టెంట్ కూడా ఉన్నారు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు జిల్లా కలెక్టర్ ఎస్పీ వైద్యులు అంబులెన్సులు విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయన్నారు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు ఈ విపత్కర సమయంలో నా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాద ఘటన తీవ్ర విచారకరమన్నారు ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి నష్టపరిహారంగా 10 లక్షలివ్వనున్నట్టు తెలిపారు తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు స్వల్పంగా గాయపడిన బాధితులకు 50,000 ఇవ్వనున్నట్టు ప్రకటించారు మరోవైపు సిగ్నల్ ఓవర్షాట్ కావడం వల్లే రైలు ప్రమాదానికి గురై ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు మానవ తప్పిదమున్నట్టు కూడా తెలుస్తోందని రైల్వే బోర్డు సీఈఓ జయవర్మ తెలిపారు సిగ్నల్ వ్యవస్థలో ఒక్కసారిగా వోల్టేజ్ పెరగడంతో సిగ్నల్ మారి ఉంటుందని అంచనా వేస్తున్నారు సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది రెడ్ సిగ్నల్ వేసిన గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి